వెల్కమ్ టు మీ కథల సమయం. మనం ఖర్చు పెట్టే దానిలో అనవసరమైన ఖర్చులు కొంత తగ్గించుకొని అవసరమున్న వాళ్ళకి సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో చెప్పిన కథే లక్ష్మీ మురళీ గారు రాసిన అభయహస్తం కథ. ఈ కథని నా ఛానల్లో చదవడానికి అనుమతించిన లక్ష్మీ మురళీ గారికి నా కృతజ్ఞతలు. ఎంతసేపే రెడీ అవడమో, తలుపు తట్టింది పార్వతమ్మ. ఇదిగో వచ్చేస్తున్నా అంటూనే పెళ్ళి కూతురు తానేనా అన్నట్లు తయారైన కూతురు ప్రమోదం చూస్తూ, అసలే నీ ప్రాణ స్నేహితురాలు సౌజన్య పెళ్ళి, ఇంత ఆలస్యం చేస్తే ఎలా అంది పార్వతమ్మ. సరే గాని సర్ప్రైజ్ అంటూ సౌజన్యకు తెచ్చిన గిఫ్ట్ని చూపించనే లేదు, ఇప్పుడైనా చూపిస్తావా అని అడిగారు అప్పుడే రెడీ అయి వచ్చిన ప్రమోద తండ్రి పరమేశం గారు. నా స్నేహితురాలకి అందరికంటే గొప్ప గిఫ్ట్ నేనే ఇవ్వాలని ఈ డైమండ్ నెక్లెస్ సెట్ తెచ్చాను అని చూపించింది ప్రమోద. తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళు బైర్లు కమ్మాయి. అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకని కిమ్మనకుండా బయలుదేరారు కూతురు సంగతి తెలిసిన ఆ దంపతులు. ప్రమోద సౌజన్య ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే కాలనీలో ఉండేవారు, ఒకే వయసు, చదువులో కూడా వాళ్లకు వాళ్లే పోటీ. ఇద్దరు పేరెంట్స్ కూడా తరచూ కలిసేవారు. పరమేశ్వరం గారు బ్యాంక్ చైర్మన్గా రిటైర్ అయి బాగానే సంపాదించారు, కానీ సౌజన్య వాళ్ళు ఆర్థికంగా వీళ్ళకంటే స్థితిమంతులు. తండ్రి వివేకానంద, తల్లి పరిమళ. ప్రమోద అన్నింటా సౌజన్యతో పోటీ పడేది. ఇద్దరు కలిసే షాపింగ్ చేసేవారు. ఎంత ఖరీదైనా సౌజన్య కొన్న ఖరీదులోనే కొనేది ప్రమోద. పరమేశ్వరం గారు అంత ఖర్చులు వద్దమ్మా అనేవారు, కానీ ఒక్కతే కూతురు అవడంతో కటువుగా చెప్పలేకపోయేవారు. ఇద్దరు ఎంఎల్ వరకు పూణేలో కలిసే చదువుకున్నారు. పీజీ అయిన వెంటనే డాక్టర్ నవీన్ సంబంధం కుదరడంతో సౌజన్యకి పెళ్లి చేస్తున్నారు. 2 రోజుల ముందు నుంచే సంగీత్, మెహందీ, రిసెప్షన్, ఫంక్షన్స్ ఇదే హాల్లో జరిగాయి. మగపెళ్లి వారికి ఒక 5-స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశారు. వాళ్ళకు కావలసిన స్పెషల్ మెనూ లిస్ట్ ముందే తయారు చేయించి వివేకానంద గారు అల్లుడికి గిఫ్ట్గా ఇస్తానన్న ఖరీదైన కార్ని ముందు రోజే అలంకరించి విడిది దగ్గర సిద్ధంగా ఉంచారు. వెళ్తూనే సమరూప దుస్తుల్లో ఉండే గార్డ్స్ గేటు తీసి స్వాగతం పలికారు. సౌజన్య నవీన్ల ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లోని ఒక ఫోటోతో బ్యానర్ చాలా అందంగా ఉంది. ప్లాస్టిక్ అరటి చెట్ల స్వాగత స్తంభాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఎల్ఈడి లైట్ల వెలుగులు, గ్రాండ్గా డెకరేట్ చేసిన రంగులు మారే కళ్యాణ మండపం లైటింగ్, ఎక్కడికక్కడ ఎల్సీడి స్క్రీన్లు మరో లోకాన్ని తలపిస్తుంటే, పట్టు ఫ్యాన్సీ మోడర్న్ దుస్తులతో మెరుస్తూ అమ్మాయిలు అబ్బాయిలు అటూ ఇటూ తిరిగేస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటూ. ఇక అమ్మలంతా దగదగా మెరిసే నగలను సరిచేసుకుంటున్నారు. అంతా అద్భుతంగా చూస్తూ సౌజన్య గదికి వెళ్ళింది. సౌజన్య మెజంటా అంచు పసిడి రంగు పట్టు చీరలో దేవకన్యలా మెరిసిపోతుంది. వెండి జరీ వర్క్ చేయించిన ఆ చీర ఖరీదే 10 లక్షలు. ఇక నగల సంగతి చెప్పక్కర్లేదు. వెళ్తూనే గట్టిగా హత్తుకుంది సౌజన్యని ప్రమోద. అదృష్టం అంటే నీదేనే, నీ పెళ్ళి దివిలో జరుగుతున్నట్లుంది, కోటీశ్వరుల కుటుంబంలో అడుగుడుతున్నావు అనగానే ప్రమోద చేతులు విడదీసి బుంగమూతి పెడుతూ, ఇంకాసేపు ఆగి వస్తే పెళ్ళైపోయేదిగా అంది సౌజన్య. ఇంతలో పెళ్లి కొడుకు డాక్టర్ నవీన్ నుంచి ఫోన్. అసలు తనుందనే ధ్యాసే లేకుండా ఇద్దరూ ఫోన్లో ఏవో గుసగుసలు. ప్రమోద అలక చూసి మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసింది. కానీ ఒక్క ముక్క మాట్లాడేలోగానే మెసేజ్ల మీద మెసేజ్లు. సౌజన్య అదృష్టానికి కొంచెం జెలసీగా ఫీల్ అయినా తన స్నేహితురాల అదృష్టానికి సంతోషంగా ఉంది ప్రమోదకు. తన పెళ్లి కూడా ఇంత గ్రాండ్గా జరగాలని గట్టిగా నిర్ణయించుకుంది. కాసేపు నీ కాబోయే శ్రీవారిని ఆట పట్టించి వస్తాను అని బయటికి వెళ్ళింది ప్రమోద. బ్యూటీషియన్ తుది మెరుగులు దిద్దుతోంది సౌజన్య అందానికి. బయట ట్యూలిప్స్ అలంకరణ మరోసారి చెక్ చేస్తున్నారు ఈవెంట్ మేనేజర్స్. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది ప్రమోద. అమ్మా, వెల్కమ్ డ్రింక్, స్నాక్స్ తీసుకున్నారా అని అడిగింది. ఇప్పుడేం వద్దులేమ్మా, మేము ఇక్కడే ఉంటానులే, నువ్వు అమ్మాయికి తోడుగా ఉండు అని పంపారు పార్వతమ్మ గారు. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది.
పెళ్ళికూతురు వెనకాలంతా ఫ్రెండ్సే. పెళ్ళి జరిగినంతసేపు వాళ్ళ గోలల్లో మంత్రాలు మంగళ వాయిద్యాలు కూడా సరిగా వినపడడం లేదు అన్నారు పార్వతమ్మ గారు. వెనకాల ఒక ఆవిడ, వాళ్ళ బంధువేమో స్క్రీన్లో తప్ప స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ కనబడుతున్నారండి, అంతా కెమెరా వాళ్లే మూసేస్తేను అని నిష్ఠూరంగా అంది. మధుపర్కం చీరైనా మేనత్తలు పెద్దవాళ్ళు వెళ్ళి కట్టి తీసుకురావాలి. పేరుకు మేనత్త అనే కానీ అక్కడ బ్యూటీషియనే. మంగళసూత్రాలు ఫ్రెండ్స్ నా చేతిలోంచి తీసుకున్నప్పటి నుంచి తాళి కట్టే వరకు ఈ ఆకతాయిలు ఎక్కడ పారేస్తారో అనే టెన్షనే నాకు అని శృతి కల్పింది ఒక ఆవిడ. ఒక్కొక్కరే లేచి డైనింగ్ హాల్ వైపు వెళ్తున్నారు. తలంబ్రాల ఘట్టాన్ని డైనింగ్ హాల్లో అమర్చిన పెద్ద స్క్రీన్లలో చూస్తూ భోజనాలు కానిచ్చేస్తున్నారు. ముందు రోజు రిసెప్షన్లోనే బహుమతుల కార్యక్రమం అయిపోయేసరికి చాలామంది ఇళ్లకు బయలుదేరారు. ప్రమోద తను తెచ్చిన డైమండ్ సెట్ని ఫ్రెండ్స్ అందరికీ చూపించి సౌజన్య చేతికి ఇచ్చింది. మిగతా వాళ్ళు బహుమతులు ఇస్తుండగా తల్లిదండ్రులతో కలిసి డిన్నర్కి వెళ్ళింది. అక్కడ వేరే రంగు సమరూప వస్త్రధారులు తలపాగాలతో సిద్ధంగా ఉన్నారు వడ్డించడానికి. సౌత్ వెజ్, నాన్ వెజ్, నార్త్ వెజ్, నాన్ వెజ్ ఇలా నాలుగు స్టాల్స్. అప్పటికే మధ్యలో పెట్టిన డస్ట్బిన్స్ నిండిపోయాయి. వాటిలో ఆకుల కన్నా తినలేక పడేసిన పదార్థాలే ఎక్కువ. చాలా బాధ అనిపించింది పరమేశ్వరం పార్వతమ్మ గారికి. సౌత్ వెజ్ స్టాల్ వైపు వెళ్ళారు. కళ్ళు చెదిరేటన్ని పదార్థాలు. అందరూ అన్నీ ఒకేసారి వడ్డిచ్చేసుకుంటున్నారు ఆ రష్లో మళ్ళీ రాలేమని. చీజ్ బర్గర్, పిజ్జా, రకరకాల వెజిటేబుల్ రోల్స్, కట్లెట్స్, పూర్ణం లేని బొబ్బట్లు, రెండు రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్, రైతా, చాలా స్వీట్స్, ఐస్ క్రీం ఇలా చూసుకుంటూ వెళ్ళారు. చివరికి అన్నం సాంబార్ పెరుగు కనబడేసరికి ప్రాణం లేచొచ్చి ఏదో తిన్నామనిపించి బయటపడ్డారు పార్వతమ్మ దంపతులు. ప్రమోద మాత్రం తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తింటుంది. ఆ రాత్రంతా మగత నిద్రే ప్రమోదకి. తన కోసం ఎవరో రాకుమారుడు గుర్రంపై వస్తున్నట్లు, రాజభవనంలో తమ పెళ్లి జరుగుతున్నట్లు కలలు కంది. సౌజన్య అత్తవారింటికి వెళ్ళిన నాలుగో రోజు వచ్చారు సౌజన్య తండ్రి వివేకానంద గారు. హాయ్ అంకుల్ అంది అలవాటుగా ప్రమోద. వెనక వచ్చే వాళ్ళని చూడకుండా, ఏం తల్లి నాన్నేరి అనగానే, డాడీ అంకుల్ వచ్చారు నీకోసం అని లోపలికి పరిగెత్తింది. వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు సంబంధం మాట్లాడడానికి వచ్చారని, అబ్బాయి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నాడని ఈ విషయం తండ్రికి ముందే తెలుసని అర్థమైంది. పెళ్లి బాధ్యత మాది. సౌజన్య పెళ్లిలో చూసినప్పటి నుంచి మీ అమ్మాయినే చేసుకుంటానని కూర్చున్నాడు మా అభయ్. వివేకానంద నాకు మంచి మిత్రుడు. మాకు ఒక్కడే కొడుకు. ఊర్లో మామిడి, కొబ్బరి తోటలు, స్థలాలు ఉన్నాయి. అబ్బాయి మాత్రం నాగ్పూర్లో వర్క్ చేస్తున్నాడు అన్నారు అభయ్ తండ్రి. మాకున్నది ఒక్క కూతురేనండి, దాని పెళ్లి కోసం దాచిన 1,00,000 రూపాయలన్నా పెళ్లి ఖర్చులకు ఉంచండి అని బలవంత పెట్టారు పరమేశం గారు. తలుపు చాటుగా చూసింది. అబ్బాయి మహేష్కి తక్కువ, ప్రభాస్కి ఎక్కువ అన్నట్లు బాగున్నాడు. నాన్నగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు కనుక పెళ్లి ఘనంగానే చేస్తారు అనుకుంటుండగా, ప్రమోదా నేను పిలుస్తున్నారు అన్న మాటతో ఉలిక్కిపడి ఊహాలోకం నుంచి తలెత్తేసరికి అభయ్వి తనవి కళ్ళు కళ్ళు కలిసి మధ్యలో ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది. ఆ రోజున్నంత సంతోషం తల్లిదండ్రుల కళ్ళలో ఎప్పుడూ చూడలేదు ప్రమోద. తన పెళ్లి మాత్రం సౌజన్య పెళ్ళంత ఘనంగా చేయాలని తండ్రితో తెగేసి చెప్పింది. తండ్రి మౌనం అంగీకారంగా భావించింది. పెళ్లివారి పిలుపు మేరకు వారం రోజుల ముందే వెళ్లారు పరమేశం వాళ్ళు. వధు పెళ్లి బట్టలన్నీ మగపెళ్లివారే తీసుకున్నారు. పెద్ద మండువా లోగిలి ఇల్లు బంతి చామంతుల అలంకరణతో స్వాగతం పలికింది. వీళ్ళకి మరో బంగ్లా కేటాయించారు. చుట్టూ మామిడి, కొబ్బరి తోటలతో పచ్చగా ఉంది. పసుపు దంచడం, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. పెళ్ళైనా కళ్యాణ మండపంలో చేస్తారా, ఈ రాజభవనంలోనే కానిచ్చేస్తారా అడిగింది ప్రమోద పెళ్ళికి రాబోయే తన స్నేహితులను తలుచుకుంటూ. ఊరుకో, అబ్బాయికి సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి ఇష్టమట, మాకు అలాగే ఇష్టం. పెళ్ళయ్యే వరకు కామ్గా ఉండవే బాబు, బ్రతిమాలుకున్నారు పార్వతమ్మ గారు. అనుకున్నట్లే కళ్యాణ మండపం తోట మధ్యలో పచ్చివాసన వచ్చే తాజా కొబ్బరాకులతో కట్టించారు.
ఊరి వారంతా మంటపం అలంకరణ కోసం పూలు తెచ్చారు. గెలవేసిన అరటి చెట్లు ద్వారపాలకుల్లా టీవీగా కొలుగుదీరాయి. మామిడి తోరణాల కింద ఒదిగి నడుస్తున్నారు పొడవాటి వాళ్ళు టీవీగా. నుదుటిపై బాసికం, కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, ముత్తైదువులు దిద్దుగా సీతమ్మవారిలా కనిపిస్తోంది ప్రమోద. మల్లెలు, మరువం, కనకాంబరాలతో గట్టిగా కట్టిన దండలు సిద్ధం చేశారు వధూవరులకు. ఎర్రని తలపాగాపై మెరిసే బాసికం, పట్టు పంచే లాల్చీలతో ఆ శ్రీరాముడే దిగివచ్చాడనిపించేలా మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ మండపంలో కాలు మోపాడు అభయ్. ప్రమోద గౌరీ పూజ అవగానే మేనమామలు బుట్టలో ప్రమోదను తీసుకొచ్చి పీటలపై కూర్చోబెట్టారు. బంధువులు, దగ్గర స్నేహితులు మాత్రమే పెళ్లికి ఆహ్వానించబడ్డారు. జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, పానకం బిందెలు, అలక పాన్పు ఘట్టాలన్నీ కన్నుల పండుగగా జరిగాయి. పసందైన విందు, పులిహోర, దద్దోజనం, బొబ్బట్లు, ఆవకాయ, గోంగూర పచ్చళ్ళు, గుత్తొంకాయ లాంటి రెండు కూరలతో సింపుల్గా అందరి కడుపు నిండుగా జరిగింది. ఇంత సాంప్రదాయబద్ధమైన పెళ్లి చూడడం ప్రమోద హైఫై స్నేహితులకు కొత్త అయినా చాలా బాగా ఎంజాయ్ చేశారు. రీనా ఆట పట్టించడానికి అంది, అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అని. మొత్తానికి నీకు తగిన వాడేనే మన మహేష్ బాబు అంది సౌజన్య. వాళ్ళు సరదాగా అన్నా ఆ క్షణంలో చాలా ఉక్రోషంగా, అవమానంగా అనిపించింది ప్రమోదుకి. అప్పటికి 4 ఏళ్ళయింది అభయ్ ప్రమోదుల పెళ్ళై. తను అనుకున్నట్లు పెళ్లి జరగకపోగా 1 కోటి రూపాయలు తీసుకొని సింపుల్గా తోటలో పెళ్లి చేసి తల్లిదండ్రులు మరియు స్నేహితుల వద్ద తన పరువు తీశారని రోజూ అభయ్తో గొడవలే. అత్తమామలతో పెద్దగా మాట్లాడదు. ఖాళీగా ఉండడం ఎందుకని ఒక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ మొదలు పెట్టించాడు అభయ్. ఈ 4 ఏళ్లలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తక్కువే. ప్రతిసారిలాగే ఈసారి పెళ్లి రోజు వంకతో అభయ్ తనని ఎక్కడికి రమ్మనకుండా 2 రోజుల ముందే పుట్టింటికి వెళ్తానని వచ్చేసింది. వెళ్తూనే వివేకానంద అంకుల్ ఇంటికి వెళ్ళింది. సౌజన్య ఈ మధ్య తనతో ఫోన్లో ముభావంగా మాట్లాడుతుంది. గట్టిగా నిలదీయాలని వెళ్ళి ముద్దబంతిలో ఉండే స్నేహితురాలు చీపురు పుల్లలా తయారయ్యేసరికి స్థాణువులా అయిపోయింది. ఏంటే ఇలా అయ్యావు అడిగింది బాధగా. అత్తింటి వాళ్ళు ఒట్టి డబ్బు మనుషులని, అన్నిటికీ తన వాళ్ళనే డబ్బు తెమ్మనేవారని, ఉమ్మడి కుటుంబం అవడంతో పనంతా తన చేతే చేయించి ఉద్యోగం కూడా మాన్పించారని, నవీన్ కూడా తన వాళ్ళకు ఎదురు తిరగకపోగా అర్ధరాత్రి పార్టీలను తాగి వచ్చి కొట్టడం కూడా చేస్తున్నాడని, 3 నెలల క్రితం విడాకులకి ఇద్దరూ కలిసి అప్లై చేసి అప్పటి నుంచి ఇక్కడే ఉంటుందని తెలిసి కిన్నురాలైంది ప్రమోద. ఇంటికి వెళ్ళి మంచంపై వాలింది. ఇద్దరు పెళ్ళిళ్ళు పోల్చుకుంది. తన పెళ్ళికి వచ్చిన వారిలో ఉన్న ఉత్సాహం సౌజన్య బంధువుల్లో కనబడలేదు. తనెంత కఠినంగా ప్రవర్తించినా అత్తవారింట్లో తనకి ఏ లోటు లేదు. తన ప్రాక్టీస్ కూడా కొనసాగిస్తోంది. నేనేమైనా తప్పు చేశానా మొదటిసారి అనుకుంది. మర్నాడే అభయ్ దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎక్కడో అహం అడ్డొస్తుంది. ఆ 1 కోటి ఎందుకు తీసుకోవాలి ఇంత సింపుల్ పెళ్ళికి అనిపించింది ప్రమోదుకి. పెళ్లి రోజు అయ్యాక వెళ్దాంలే అనుకుంది. తెల్లవారకుండానే తలుపు కొట్టిన శబ్దంతో బద్ధకంగా లేచి బయటికి వచ్చింది. విష్ యు ఏ హ్యాపీ మ్యారేజ్ డే, వెంటనే తయారై బయలుదేరు అన్నాడు అభయ్. అభయ్ గొంతులో ఎప్పుడూ వినని కమాండింగ్ వాయిస్కి ఏం మాట్లాడాలో తెలియక 1/2 గంటలో సాదా చీరతో రెడీ అయి వచ్చింది ప్రమోద. కారు అత్తవారింటికి వెళ్లే దారిలో ఒక చిన్న ఆఫీస్ ముందు ఆపాడు. డోర్ తీశాడు దిగమన్నట్లు. అంతా చీకటిగా ఉంది, ఏమీ కనబడటం లేదు. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. బెలూన్ల అలంకరణ మధ్యలో ప్రమోద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఉంది. ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టింది. వెంటనే మిణుకు మిణుకుమంటూ ఒక్కోవైపు లైట్లు కలర్ఫుల్గా వెలుగుతున్నాయి. హ్యాపీ యానివర్సరీ అమ్మా అంటూ ఒక రోజా చేతిలో పెట్టి బుగ్గపై ముద్దు పెట్టింది 4 ఏళ్ల పాప. 3 నుంచి 18 ఏళ్ల పిల్లలు వెనక నుంచి వచ్చి రోజా పూలు ప్రమోదకిచ్చి విషెస్ చెప్పారు. అన్నిటిపై అమ్మా నాన్నలకు ప్రేమతో అనే స్టిక్కర్ అతికించుంది. తనకు తెలియకుండానే మొదటిసారి ప్రమోద కళ్ళ వెంట నీరు. ఇదంతా అర్థం కానట్లు చూస్తున్న ప్రమోదతో, 3 ఏళ్ల నుంచి మన మ్యారేజ్ డే రోజున నిన్ను తీసుకురావాలనుకున్నది ఇక్కడికే. వీళ్ళంతా అనాథాశ్రమం పిల్లలు,
మన ట్రస్ట్ ద్వారా వీళ్ళని చదివిస్తున్నాను. సరే, వీళ్ళకి బాయ్ చెప్పు, వీళ్ళతో మాట్లాడుకుందాం అన్నాడు. పిల్లల్ని మనసారా దీవించి బయలుదేరింది ప్రమోద. ఇక మౌనంగా ఉండలేని అభయ్, అర్థం చేసుకునేవాడు దొరికితే పూరి గుడిసైనా ఆనందమేనని తెలిసింది. వీలైతే నన్ను క్షమించవు అని వేడుకుంది. ఎడం చేత్తో సున్నితంగా ప్రమోద మొహాన్ని తన భుజంపై ఆనించాడు. ఎంత హాయిగా ఉందో ఆ స్పర్శ ప్రమోదకి. ఇంటికెళ్ళి అత్తమామలకు క్షమాపణ చెప్పాక తృప్తిగా అనిపించింది ప్రమోదకి. ఆ రాత్రి మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపించింది అభయ్కి. ఆ 1 కోటి రూపాయలు వద్దన్నా ఇచ్చారు మావయ్య గారు, వాళ్ళ తృప్తి కోసం తీసుకున్నా నీ పేరుతో ఏదైనా మంచి పని చేయాలనిపించింది. అందుకే ఈ ట్రస్ట్, అందులో 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు అంటున్న అభయ్ నోటిని తన వేలుతో మూసింది కన్నీళ్లతో. మర్నాడే తల్లిదండ్రులతో తన సంతోషం పంచుకోవాలని ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఇవన్నీ మాకు తెలుసమ్మా, నీకు విషయం చెప్తామన్నా తన నోటితోనే చెప్పాలని అబ్బాయి ఆపాడు. అంతేకాదు, తనను తనలా ఇష్టపడాలని ఏ భర్తైనా ఎదురు చూస్తాడమ్మా, కళ్ళు తుడుచుకుంటూ అన్నారు పార్వతమ్మ గారు. పరమేశం గారు ఫోన్ తీసుకొని, తల్లి గుండె దిటవు చేసుకొని ఒక్క విషయం విను, నీకోసారి కడుపు నొప్పని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మాకో విషయం తెలిసింది. నీ గర్భసంచి బలహీనంగా ఉందని, పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువని చెప్పారు. నిన్నే చేసుకోవాలని పట్టుబట్టిన వాళ్ళని మోసం చేయలేక అప్పుడే వాళ్ళకి విషయం చెప్పాం. ఒకసారి నిన్ను ఇష్టపడ్డాక వేరే వాళ్ళని చేసుకోలేనని చెప్పి పెళ్లి చూపులకు వచ్చారు. నీ కోపం తగ్గాక ఈ విషయం మాట్లాడి మంచి డాక్టర్ దగ్గర చూపించాలనుకుంటున్నాడు అభయ్. తండ్రి ఫోన్ పెట్టేసినా తన చేతిలోనే వేలాడుతున్న రిసీవర్ను అభయ్ తీసి క్రింద పెట్టే వరకు అభయ్ అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని తెలియలేదు ప్రమోదకి. అభయ్, నీ జీవితం నాశనం చేశాను కదూ అంది అభావంగా. పిచ్చి పిల్ల, మనకెంతమంది పిల్లలో చూసావు కదా, నువ్వు ఇలా బాధపడకూడదనే నీకు అంతమంది పిల్లల్నిచ్చాను. సొంత పిల్లలు బంధువులైనా దూరం అవుతారేమో కానీ వీళ్ళంతా మనకెప్పుడూ ఆత్మబంధువులే. ఈ విషయంలో నేను ఎప్పుడూ బాధపడలేదు, నాకు నా ప్రమోద దక్కితే చాలు అన్న అభయ్ గుండెల్లో ఒదిగిపోయింది ప్రమోద. ఇదండి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.